అనంతపురం జిల్లా రాయదుర్గంలో విస్తరిస్తున్న ఎడారికి అడ్డుకట్ట వేసేందుకు వివిధ శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి కాళ్ళ శ్రీనివాసులు చెప్పారు. వివిధ శాఖల అధికారులతో ఆయన చర్చించి ఎడారీకరణకు అడ్డుకట్ట వేసే అంశంపై రోడ్ మ్యాప్ రూపొందించారు. మృత నదులుగా మారిన వేదావతి, హగరి నుంచి గాలికి పెద్ద ఎత్తున వస్తున్న ఇసుక పంట భూములపై ఇసుక మేటలు వేస్తోంది. ఫలితంగా చాలా గ్రామాల్లో భూములు సాగు చేసేందుకు వీలు కాకుండా పోతున్నాయి. దీనిపై మంత్రి కాళ్ళ శ్రీనివాసులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. 84 కోట్ల రూపాయలు ఖర్చు కాగల పనులను ప్రతిపాదించారు. ఇప్పటికే సుమారు 18 కోట్ల రూపాయల ఖర్చు కాగల పనులకి పాలనాపరమైన అనుమతులు ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా రైతుల భూముల్లో పండ్ల తోటల పెంపకం, రెండోది అవెన్యూ ప్లాంటేషన్, రోడ్డుకు ఇరువైపులా ప్రధానంగా పరమర వైపు మరి ఈ సరుగుడు మొక్కలు, తర్వాత ఇతర పండ్ల తోటల మొక్కలు రైతుల పొలా భూముల్లో నాటితే ఇసుక ప్రవాహాన్ని అడ్డగించడానికి అవకాశం ఏర్పడుతుందని అనుకుంటా ఉన్నాం. దాని ప్రకారమే మరి అధికారులందరూ కూడా ప్రతిపాదనలు తయారు చేశారు. ఒక 15 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటా ఉన్నాం.